ఉమ్మడి నల్గొండ జిల్లా సాగర్ రోడ్డులోని చింతపల్లి క్షేత్రంలో నెలకొన్న సాయిబాబాకు విశేషమైన ప్రత్యేకతలున్నాయి సాయిబాబా షిరిడిలోనే కాదు దేశవ్యాప్తంగా కొలువయ్యారు మనసులో ఎలా తలుచుకుంటే అలా కనబడతారు సాయిబాబా అయితే చింతపల్లి భక్తులు సాయిలో ఈశ్వరుణ్ణి చూసుకున్నారేమో అందుకే బాబాను ఇక్కడ ముద్దుగా సాయేశ్వర అని పిలుస్తూ కొలుస్తారు పార్వతి పరమేశ్వరులతో పాటు నెలకొన్న చింతపల్లి సాయి ప్రత్యేకతలు ఓసారి చూద్దాం చింతపల్లి సాయిబాబా సింహాసనంపై కాలు మీద కాలేసుకొని పరబ్రహ్మ స్వరూపంలో దర్శనమిస్తాడు ఇక్కడ పాలరాయితో బాబా ప్రతిమ నుదుట శివసాయి అని రాసి ఉన్న పసుపు వస్త్రం అలంకరించి ఉంటుంది బాబా ప్రతిమను ఎంతసేపు చూసినా తనివి తీరనంత నిందైన పాలరాతి విగ్రహం ఇక్కడ కొలువుదేరింది సాయిశ్వరుణ్ణి దర్శించుకోవడానికి చింతపల్లి వాసులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి బాబాను దర్శించుకుంటారు చిన్న అని తేడా లేకుండా స్వామివారి కృపకు ఆశీస్సులవుతారు సాయిబంధులకు నమస్సు మంజులు చింతపల్లి ఇది మనకు హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ దారిలో మిడిల్ పాయింట్లో డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది నల్గొండ జిల్లాలో ఉంది చింతపల్లిలో సాయినాథుడు కొలువై పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్నాం రెండు వేల ఏడు జూన్ పదిహేడో తారీఖున షిడు నుంచి ఒక అవతారంగా విచ్చేసి చింతపల్లిలో కూర్చొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా ఇంకా ఎంతోమంది భక్తులను పిలుచుకొని ఇక్కడ చక్కడి పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తూ కూర్చున్నాడు ఇక్కడ బంగారు తండ్రి ఈ పదిహేను సంవత్సరాలలో అంగరంగ వైభవంగా ఎన్నో కార్యక్రమాలు హోమాలు యజ్ఞాలు కళ్యాణాలు లోక కళ్యాణార్థం కోసం లోకమంతా బాగుండాలి లోకమంతా సుభిక్షంగా ఉండాలనే భావనతో సకల దేవతలకు ఇక్కడ పూజలు జరిగాయి ఇక్కడ చింతపల్లిలో సాయినాథుడు సకల దేవత స్వరూపంలో కూర్చున్నాడు ఒక పూజ కాకుండా ఎన్నో రకాల పూజలు ఇక్కడ ప్రతి పండుగ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఎంతోమంది చింతపల్లిలో కూర్చొని మన చింతలు తీరుస్తూ ఎంతోమంది కోరికలను తీరుస్తూ ఇక్కడ కూర్చున్నాడు బాబా గత నాలుగు సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం కూడా జరుగుతుంది అలాగే సుమారు మూడు వందల గోమాతలు సకల దేవతా స్వరూపమైన గోమాతలు ఇక్కడ మూడు వందలు ఉన్నాయి సాయి ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటోంది ఆలయానికి వచ్చిన భక్తులకు సాయినాథుడు తెల్లని వస్త్రాలతో దర్శనమిస్తాడు ఆలయాన్ని సువిశాలమైన చక్కటి ఆహ్లాదకరమైన స్థలంలో నిర్మించారు మందిరాన్ని నిత్యం లైట్లు పూలతో అలంకరిస్తారు వందలాది మంది భక్తుల రాకతో ప్రతిరోజు ఆలయం సందడి సందడిగా ఉంటుంది భక్తులు మనసారా కొలుచుకుని సాయి సేవలో మునిగిపోతారు స్వామివారి ఆరాధనలో ఇక్కడ ముఖ్యమైనది అభిషేకం అభిషేకానికొచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేక జల పాత్రలను నెత్తిపై పెట్టుకొస్తారు సతీ సమేతంగా పలువురు దంపతులు పాలాభిషేకం నిర్వహిస్తారు సాయినాథుడికి ఇష్టమైన దూప్ కాగడాలతో హారతి ఇస్తుంటారు నిర్వాహకులు భక్తుల కోసం ఆలయానికి ఇరువైపుల మెట్లు నిర్మించారు మెట్ల ద్వారా ఆలయంలో ప్రవేశించిన భక్తులు మొదటగా సాయి పాదాలను నమస్కరిస్తారు మూలవిరా ముందు భాగాన అలంకృతమైన సాయి రజిత పాద ముద్రలను భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు ఇకపోతే ఆలయం మొత్తాన్ని వెండి రేకులతో అలంకరించారు అక్కడక్కడ శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాలు రూపొందించారు మేము నుంచి వచ్చాము అప్పుడప్పుడు వస్తూనే ఇప్పటికి నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాను కానీ టూ ఇయర్స్ కరోనా ముందు వచ్చాను కరోనా తర్వాత చాలా అవుతుంది రాక ఇప్పుడే వచ్చాం మళ్ళీ ఇక్కడ రావడం ఎందుకు అనంటే మేము వచ్చిన ప్రతిసారి మా మేము ఏదైనా అనుకుంటే మాత్రం తప్పకుండా అది అవుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత చా మొన్న మీ మా ఫ్రెండ్కి చెప్తే తను కూడా వచ్చింది ఇక్కడికి బాబా పరంగా అయితే ఎక్కడ ఏ ఏ టెంపుల్కి వెళ్ళినా అవుతుంది ఇక్కడ ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది వచ్చినప్పుడు ప్రతిసారి ఏమి ఇబ్బంది ఉండదండి మంచిగా ఉంటుంది ఎవ్రీ టైం మందిరానికి అనుబంధంగా గోశాల ఉంటోంది ఆలయంలోని గోవులను ఇంటి ఆడబిడ్డల వలె అందంగా చీరల దండలతో అలంకరిస్తారు గోశాల వద్ద గోపాలకృష్ణుడి ప్రతిమ ఉంటుంది చింతపల్లి సాయిలో ఈశ్వరుణ్ణి చూసుకునే భక్తులు శివపార్వతుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు దీంతోపాటు ఆలయంలో ఒక ప్రత్యేకత భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది ప్రత్యేకత ఏమిటంటే ఆలయంలోని బాబా విగ్రహం మాట్లాడుతోంది అదేంటి సాయిబాబా విగ్రహం మాట్లాడమేంటని ఆశ్చర్యపోతున్నారా అవునండి నిజం మందిరంలో రోబోటిక్ సాయిబాబా ప్రతిమను ప్రతిష్ఠించారు ఈ సాయి విగ్రహం దీవెనలు అందించడంతో పాటు భక్తులతో మాట్లాడుతోంది ఈ రోబోటిక్ సాయిబాబా ప్రతిమను చూడడానికి భక్తులు తండోప తండాలుగా వస్తుంటారు మేము దేవరకొండలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ సాయిబాబా టెంపుల్కి వచ్చేది మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోయే దారిలో వచ్చేది బాగా మంచిగా అనిపిస్తుంది అండి గుళ్ళు ఇక్కడ రావడం మాకు మంచిగా అనిపిస్తుంది ఇటు వెళ్ళినప్పుడల్లా మేము ఖచ్చితంగా దర్శనం చేసుకొని వస్తామండి వెళ్తాం సపరేట్గా వస్తామండి అప్పుడప్పుడు వస్తాం సపరేట్గా గుడికి వచ్చి వెళ్తాం బేస్ వారం అట్లా చూసుకొని వచ్చి వెళ్తాం మాకు మంచిగా అనిపిస్తుంది మంచిగానే ఉన్నాయండి ఓకే అండి దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకత చింతపల్లి సాయి ఈశ్వరుడికి ఉన్నాయి దీంతో రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు విశేషంగా పేరు ప్రఖ్యాతలున్న సాయిబాబా ఆలయాన్ని మరింత అభివృద్ధిపరిచి టూరిస్టు కేంద్రంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు